టాలీవుడ్లో ఉన్న యువ ఫిల్మ్ మేకర్లలో అడివి శేష్ ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవాలి. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ పొందటమే కాదు, నటనలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ లేటెస్ట్గా గూఢచారి చిత్రంతో తన ఖాతాలో అతిపెద్ద హిట్ నమోదు చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం వెరైటీ కథతో క్షణం చిత్రం తీసిన యువ నటుడు ఈసారి తన సినిమాకి తానే కథ సమకూర్చుకుని అద్భుతంగా నటించి మెప్పించాడు. గూఢచారి చిత్రం విడుదలైన రోజే సంచలన విజయం నమోదు చేసి సినీ క్రిటిక్స్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేసింది. ప్రస్తుతం అడివి శేష్ కెరీర్లోనే టాప్ రేంజ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే క్షణం మూవీ హిట్ అయిన తర్వాత తనకు జరిగిన ఘోర అవమానం గురించి అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. క్షణం సినిమా బాగా ఆడటంతో తనకి దాదాపు 50 సినిమా ఛాన్సులు వచ్చాయని, మొదటి నుంచి తాను నచ్చిన కథల్ని అంగీకరించానని తెలిపాడు. అయితే ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఘోరంగా అవమానించాడని, సీరియస్గా తిట్టేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ స్టార్ ప్రొడ్యూసర్ నా వద్దకొచ్చి సినిమా ఆఫర్ చేశాడు, కథ విన్న తర్వాత నాకు నచ్చలేదు అందుకే నో చెప్పాను, కానీ ఆ ప్రొడ్యూసర్ ఈగో దెబ్బతింది. నువ్వేమైనా రామ్ చరణ్ అనుకుంటున్నావా, పెద్ద పోస్ కొడుతున్నావు, నీకు వచ్చిన పేరు కొంతకాలమే ఉంటుంది, కాస్త చూసుకుని బిహేవ్ చేస్తే బాగుంటుందంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడని అడివి శేష్ వివరించాడు. దానికి తాను అతనిపై కోపం తెచ్చుకోలేదని, నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను సార్, మీరు నాకు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వకపోయినా ఏమనుకోను, నాకు నచ్చిన సినిమాని చేసుకుంటా అంటూ బదిలిచ్చానని తెలిపాడు. ఆ నిర్మాత కోపం వచ్చినందుకు తానేం ఫీల్ కాలేదని, మనకి నచ్చిన కథనే ఓకే చేయాలి అనేది తన కాన్సెప్ట్ అని, మనకు నచ్చని సినిమా ఆడకపోతే కష్టపడి పనిచేసామని సర్దు చెప్పుకోవచ్చని, కానీ నచ్చని సినిమా చేసేది ఆడకపోతే ఎందుకు చేశానురా బాబు అనే పరిస్థితి వస్తుందన్నాడు. అలాంటి సిచ్యువేషన్ని మరోసారి ఫేస్ చేయకూడదని, కథ విషయంలో జాగ్రత్తగా ఉంటానని, అందుకే గూఢచారి చిత్ర కథని తానే సెట్ చేసుకుంటానని వెల్లడించాడు అడివి శేష్. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.